యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం నేతలు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులకు అన్యాయం చేసిన టీఆర్ఎస్ కు మేము ఓటు వేయము అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఉద్యమాలు చేసినాం. చేసిన తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని ఆశించాము. కానీ ముఖ్యమంత్రి గారు 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేస్తామని ప్రకటించి 4 సంవత్సరాలు గడిచింది. 4 సంవత్సరాలు గడిచినా ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయలే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మునుగోడు బై ఎలక్షన్లో ఆర్యవైశ్యులందరం కూడా ముక్త కంఠముతో ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మేము వెళ్లాలని సిద్ధమైనాం. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నాయకులకు మాత్రమే భయభ్రాంతులకు గురి చేసి మా ఆర్యవైశ్యులంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుమంధానం చేసుకుంటున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఓటు అనేది సామాజిక హక్కు. అందరూ ఆ ఓటు హక్కును వినియోగించుకొని ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రేపు మునుగోడు ఎలక్షన్లో ఆర్యవైశ్యులు పూర్తిగా వ్యతిరేకమని మరొకసారి నిరూపిస్తాం. వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించకపోతే రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితులు మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం 119 నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఆర్యవైశ్యుల్ని చైతన్యపరుస్తూ ఆర్యవైశ్య కార్పొరేషన్ అమలు చేయని పక్షాన ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్నాము. వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రభుత్వం ఒకటి ప్రకటించకపోతే రేపటి నుంచి మా ఉద్యమం ఈ 12 రోజులు పూర్తిగా రోజు ఒక్కొక్క మండలాల్లో మేము కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ప్రకటించాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే, ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే. పేద ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించాలని ఉమ్మడి ఆంధ్ర కార్పొరేషన్ వెంటనే, ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే. ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే.